ధర్మంలో దైవానుబంధమైన శాస్త్రానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తారు ఈ శాస్త్రం ద్వారా ఒక మానవుని పుట్టుక మొదలు మరణాంతరం వరకు వారి జీవిత విధి విధానం వారి ప్రతి సమస్య అందుకు తగిన పరిష్కారం దొరుకుతుందని మన పురాణాలే నిలువెత్తు సాక్ష్యంగా ఉన్నాయి మరి ఈ శాస్త్ర సంబంధిత గ్రహాలు వాటి కదలిక మానవు జీవితంపై అత్యంత ప్రభావం చూపుతాయి అయితే ఈ శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి శుభానికి సూచికగా పేర్కొంటారు కాగా ఈ బృహస్పతి గ్రహం కొత్త సంవత్సరంలో అనగా రెండు వేల ఇరవై మూడు జనవరిలో సంచారం చేసే అవకాశాలున్నాయి దీని కారణంగా పలు రాసుల వారికి ఏడాది పొడవునా ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు బృహస్పతి గ్రహం జనవరి ఒకటిన మేషరాశిలోకి సంచారం చేయనుంది కాబట్టి జనవరి ఒకటి నుంచి మే పదిహేడు వరకు బృహస్పతి మేషరాశిలో ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సంచారం వల్ల మేషరాశి వారికి అపారమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఆ తరువాత బృహస్పతి గ్రహం మే పదిహేడున వృషప రాశిలోకి సంచారం చేయబోతున్నాడు ఈ క్రమంలో అన్ని రాశుల వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే తీవ్ర నష్టాలు జరగడమే కాక అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు మేసరాశిలోకి బృహస్పతి సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారిపై శనిదేవుడు కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి కాగా ఈ రాశివారికి శని మంచి ప్రభావం చూపడంతో కోరుకున్న కోరికలు నెరవేరడమే కాక అన్ని రంగాల్లో మేలు జరుగుతుంది అలానే వారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి తప్పకుండా వాళ్ళు తగిన జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది అంతేకాక వీరు అధిక పరిమాణంలో డబ్బును పొందుతారు కాబట్టి ఆర్థిక విషయాల పట్ల పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అలానే పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి కాస్త ఆచితూచి అడుగు వేయడం వలన ఊహించని సత్ఫలితాలను పొందుతారు హై ఫ్రెండ్స్ మా ఛానెల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్